నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ మీ ఖర్చులకు డబ్బులు కావాలా అత్యవసరంగా డబ్బు అవసరం ఉందా మీకు కావలసిన డబ్బులు మేమిస్తామంటారు ఆఫర్ ఏదో బాగుంది కదా అని అప్పు తీసుకున్నారో తిప్పలు మొదలైనట్టే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే ఇన్స్టెంట్ లోన్ యాప్ పేరుతో యువతను ఉచ్చులోకి లాగుతున్నారు కేటుగాళ్లు ఈ యాప్ల కారణంగా ఒత్తిడికి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు బాధితులు సాధారణంగా మధ్యతరగతి వాళ్లే టార్గెట్ అవసరాలకు అప్పిస్తారు కట్టకపోతే వడ్డీ కింద ప్రాణాలు తోడేస్తాడు క్లిక్ చేస్తే లోన్ అంటూ మభిపెట్టి ఆపై చుక్కలు చూపిస్తారు ఇది ప్రస్తుతం ఆన్లైన్లో సాగుతున్న లోన్ల దంద ఆన్లైన్ యాప్లలో అప్పులు తీసుకుని ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో జనాల ప్రాణాలు తీసే కొత్త రకం వ్యాపారం కలకలం రెప్తోంది పబ్జీలు కంటే అత్యంత ప్రమాదకరమైంది ఈ మనీ యాప్ల వ్యాపారం విద్యార్థులు నిరుద్యోగులే వీరి టార్గెట్ ఆధార్ పాన్ ఉంటే చాలు ఆన్లైన్లో అప్పులిచ్చేస్తారు వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల వరకు అప్పిస్తారు అయితే లోన్ ఇవ్వాలంటే పది మంది ష్యూరిటీ అడుగుతారు ష్యూరిటీ అంటే వాళ్ల నుంచి సంతకాలేమీ అవసరం లేదు వాళ్ల కాంటాక్ట్ నంబర్ ఇస్తే చాలు సెకండ్లలోనే అకౌంట్లో డబ్బులు పడిపోతాయి లోన్ లో పది శాతం ప్రాసెసింగ్ ఛార్జీల కింద కోత విధించి మిగిలిన మొత్తాన్ని గూగుల్ పే ఫోన్పే పేటీఎం ద్వారా పంపిస్తారు రుణం తీర్చేందుకు కొద్ది రోజులు మాత్రమే గడువిస్తారు సులువుగా డబ్బు వస్తుంది కదా అని విద్యార్థులు నిరుద్యోగులు యాప్ల ద్వారా అప్పులు తీసుకుంటున్నారు తీరా డబ్బులు వెనక్కి చెల్లించడం ఆలస్యమైతే అసలు కథ అక్కడే మొదలవుతుంది ఎవరువైతే షూరిటీగా ఫోన్ నెంబర్లు తీసుకున్నారో వారందరికీ వాట్సాప్లో మెసేజ్లు పంపుతారు ఫలానా వారికి షూరిటీ ఉన్నారు ఆ డబ్బులు వెంటనే కట్టకపోతే మా మనుషులు మీ ఇంటికొస్తారు మీ మీద కేసు పెడుతున్నాము అని కేసు పెడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో అన్ని వివరాలతో సహా వాట్సాప్కు మెసేజ్ పంపుతారు అంతేకాదు లోన్ ఎవరు తీసుకున్నారో వారి పేరు ఫోన్ నెంబర్ అడ్రస్తో సహా అన్ని వివరాలు పంపుతారు నిజానికి ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తికి లోన్ తీసుకున్న వ్యక్తికి అసలు సంబంధం కూడా ఉండకపోవచ్చు అయినా మెసేజ్ వస్తుంది ఇదో మానసిక వ్యధ ఆ కోపంలో మెసేజ్ అందుకున్న వ్యక్తి లోన్ తీసుకున్న వ్యక్తి నెంబర్ కు కాల్ చేసి తిడతాడు నా నెంబర్ని మీరెందుకు షూరిటీ పెట్టారని ఇలా పది మంది ఆ లోన్ తీసుకున్న వ్యక్తికి పదే పదే కాల్ చేసి విసిగిస్తే లోన్ తీసుకున్న వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు గూగుల్ ప్లే స్టోర్ లో వందలాది మనీ యాప్లు దర్శనమిస్తున్నాయి మనీ బ్యాగ్స్ కింగ్ క్యాష్ ట్రైన్ క్యాష్ సూపర్ మనీ ట్యాప్ పేసెస్ ధనీ మనీ లెండ్స్ క్రెడిట్ బి క్యాష్ ఈ మనీ వ్యూ ఎర్లీ శాలరీ స్మార్ట్ కాయిన్ పే ఎనీ టైమ్ లోన్స్ ఎం పాకెట్ ఫ్లెక్సీ శాలరీ రూపీ ఇలా చెప్పుకుంటూ పోతే మనీ యాప్లు చాంతాడనున్నాయి ఇతరులు డబ్బులు అడగడం ఇష్టం లేని వారు ఇలా మనీ యాప్లలో లోన్లు తీసుకుంటున్నారు కేవలం ఆధార్ కార్డు పాన్ నెంబర్ ఉంటే చాలు వెంటనే డబ్బులు అకౌంట్లో వేసేస్తారు ఇది చాలా గుట్టుగా మైక్రో ఫైనాన్స్ మాదిరిగా సాగుతున్న దందా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యాప్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది అప్పు సరైన సమయంలో చెల్లిస్తే సరే లేదంటే అప్పటి నుంచి మొదలవుతాయి వేధింపులు తల్లిదండ్రులు బంధువులు ఫ్రెండ్స్ కు ఫోన్లు చేస్తామంటూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ యువతి యువకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి ఈ వేధింపులు భరించలేక విశాఖ జిల్లా గాజువాకలో ఓ యువతి బలవన్ మరణానికి పాల్పడింది వాస్తవానికి ఇది చట్ట విరుద్ధమైన వ్యాపారం కానీ వేల కోట్లలో ఈ దందా గుట్టుగా సాగుతోంది ఇందులో మరి యాప్ నిర్వాహకులకు ఏం లాభమంటే ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఆదాయం వస్తుంది అలాగే ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ముందుగానే తీసుకున్న లోన్ లో డబ్బులు కట్ చేస్తారు అలాగే ఒకటి నుంచి మూడు శాతం వడ్డీ వసూలు చేస్తారు లాస్ట్ డేట్ అయితే ఇవాళ సాయంత్రానికి కూడా టైం ఇవ్వరండి విపరీతమైన కట్టాల్సింది ఒక లోన్ అయినా కూడా వంద మంది ఫోన్ చేస్తారు వంద మంది వాట్సాప్ లో మెసేజ్ చేస్తుంటారు అది చెప్పలేని లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు అబ్యూజిడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు అసలు వాళ్ళు మనం అరే ఇప్పుడు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు మనం డబ్బులు కట్టాలి ఎట్లా తెచ్చి కట్టాలన్న ఆలోచన కూడా రానివ్వరు అసలు అసలు గ్యాప్ అనేది ఇవ్వరండి పొరపాటున ఫోన్ ఆన్ చేసి మనం పెట్టామంటే నాన్ స్టాప్ ఇంక మొన్న ఒక్క పది నిమిషాలలో అరవై కాల్స్ వచ్చినాయి చూడడానికి చిన్న చిన్న అమౌంట్ అనుకున్నప్పటికీ పెద్ద పెద్ద వ్యాపారం జరుగుతుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు చేతి ఖర్చుల కోసం ఇలా ఈ యాప్ల నుంచి అప్పులు తీసుకుంటున్నారు లాక్డౌన్ సమయంలో అవసరాల కోసం ఇబ్బంది పడిన అనేక మంది ఇలాంటి యాప్ల బారిన పడ్డారు ఇదంతా మైండ్ గేమ్ అంటున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ జనాల అవసరాలే ఈ యాప్లకు పెట్టుబడి చెబుతున్నారు ప్రశాంతంగా ఉండే మధ్యతరగతి జీవితాల్లో ఆన్లైన్ అప్పులు చిచ్చురేపుతున్నాయి స్మాల్ వ్యాలెట్ బబుల్ లోన్ గో క్యాష్ బిలియన్ క్యాష్ లోన్ బజార్ వంటి పేర్లతో వందలాది యాప్లను రూపొందించి గూగుల్ ప్లే స్టోర్ లో వదులుతున్నారు ఇలాంటి యాప్లు ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు వందల వరకు ఉన్నట్టు తెలుస్తోంది ఆన్లైన్లో ఎక్కువసేపు గడిపేవారికి ఆయా యాప్స్ లింక్స్ పంపుతారు మీకు లోన్ అప్రూవ్ అయిందని లింక్ క్లిక్ చేయాలని ఫోన్కు మెసేజ్ పెడతారు చిన్న చిన్న అవసరాలకు మీ దగ్గర లేవా అయితే తక్కువ వడ్డీకి మేమే అప్పిస్తాం షూరిటీ అసలు అవసరమే లేదు అంటూ బుట్టలు వేస్తారు లింక్ ఓపెన్ చేసి తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెబుతారు వాటిని ఓపెన్ చేయగానే ఫోటో ఆధార్ కార్డుతో పాటు సెల్ ఫోన్లో గూగుల్ డ్రైవ్కు కు సింక్ అయిన కాంటాక్ట్ నెంబర్లు తమకు పంపిస్తే వెంటనే మూడు వేల నుంచి యాభై వేల వరకు అప్పిస్తామని అంటారు అప్పులో పది శాతం వరకు ప్రాసెసింగ్ ఛార్జీల కింద కట్ చేసి మిగిలిన అమౌంట్ గూగుల్ పే ఫోన్పే పేటిఎం ద్వారా పంపిస్తారు రుణం తీర్చేందుకు పదిహేను నుంచి ఇరవై రోజులు మాత్రమే టైం ఇస్తారు సకాలంలో చెల్లించుకుంటే వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ లేట్ పేమెంట్ ఛార్జీలు ఇలా తీసుకున్న అప్పు ఘోరంతైతే వడ్డీ కొండంత పెరిగిపోతుంది డెడ్ లైన్ దాటిన తర్వాత వేధింపుల పర్వం మొదలవుతుంది అప్పు తీర్చిన వాడివి ఇందుకు తీసుకున్నావు నీకు బ్రతికి అర్హత ఉందా అంటూ నీచంగా మాట్లాడతారు డిఫాల్టర్ గా ప్రకటించి బంధువులు ఫ్రెండ్స్ కి మెసేజ్లు పంపి పరువు తీసేస్తారు మొన్న ఒక రెండు రోజులు లేట్ అయిపోయింది నేను డబ్బులు కట్టడం లేట్ అయిపోయింది దానికి ఫోన్లు చేసి విపరీతమైన టార్చర్ నేను ఆఫీస్కి వెళ్తే ఫోన్ నా ఆఫీస్లో ఫోన్లో పర్మిషన్ ఉండవు ఫోన్ స్విచ్ఛార్జ్ చేసి నా లాకర్లో పెట్టుకుంటా దానికి నా ఫోన్ నా కాంటాక్ట్ లిస్ట్ నా ఫోటోస్ నా మెయిల్స్ నా బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ హ్యాక్ చేసి వాళ్ళందరికి నేను చనిపోయినట్టు క్రియేట్ చేయడము నా ఫోటోల పైన ఫ్రాడ్ అని రాయడము తర్వాత నా మా ఆఫీస్ కొలీగ్స్ కి మెసేజ్ కాల్స్ చేయడము మా రిలేషన్స్ కి మా మిస్సెస్ కి వాళ్ళకి వీళ్ళకి అన్ని అడ్డమైన ఫోన్లు చేసి తిట్టడము భరించడాన్ని అసలు మొన్న మా మామకి ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు అసలు ఇలాంటి వేధింపులు పడలేక విశాఖలో ఇద్దరు బలవన్ మరణాలకు పాల్పడ్డారు గాజువాక సుందరయ్య కాలనీకి చెందిన యువతి ఎంబీఏ చదువుకుంది ఆమె తండ్రి కూరగాయల వ్యాపారం నిర్వహించేవారు కరోనా సమయంలో వ్యాపారం దెబ్బతిండటంతో ఆయన వాచ్మెన్ గా పనిచేస్తున్నారు యువతి హోమ్ ట్యూషన్స్ చెప్పేది ఇటీవల అవసరానికి డబ్బు లేకపోవడంతో ఓ యాప్ నుంచి ఏడు వేల రూపాయల అప్పు తీసుకుంది ఆ తర్వాత మరికొంత లోన్ కూడా తీసుకుంది ఇలా ఏడు యాప్ల నుంచి నలభై వేల వరకు అప్పు చేసింది ఇందులో చాలా వరకు తీసుకున్న అప్పు చెల్లించడానికి మరో యాప్లో లోన్ తీసుకుందే తప్ప సొంత అవసరాలకు వాడుకోలేదు గడువు నాటికి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో మరో రెండు రోజులు గడువు కోరింది ఆ తర్వాత లోన్ కట్టడం చేతకానప్పుడు నువ్వు బ్రతకడం ఎందుకని వాయిస్ మెసేజ్లు వచ్చాయి అక్కడతో ఆగకుండా ఆమె ఫ్రెండ్స్ కి కూడా మెసేజ్లు చేసి పరువు తీసేస్తామని బెదిరించారు దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది ఆ యువతి అలాగే గోపాలపట్నంకు చెందిన ఓ మర్చెంట్ నేవీ ఉద్యోగి కూడా ఇలాగే ప్రాణాలు తీసుకున్నాడు ఆన్లైన్ రమ్మికి బానిసయ్యి లక్షల్లో పోగొట్టుకున్నాడు ఈ క్రమంలో పన్నెండు లక్షలు అప్పు చేశాడు వాటిని తీర్చలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు డబ్బు అవసరం మనిషితో ఎంత పనినైనా చేయిస్తుంది అవసరానికి డబ్బు దొరకలేదని చాలామంది అధిక వడ్డీ అయినా తప్పక అప్పులు చేస్తుంటారు అప్పు తీసుకుంటారు కానీ అధిక వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు అప్పు తీర్చలేక పరువు పోతుందని భయపడిపోతున్నారు మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి సిద్దిపేటకు చెందిన ఒక యువతి కూడా వడ్డీ మాఫియాకు భయపడి ప్రాణాలు తీసుకుంది అవమానం భరించలేక బలవన్మరణానికి పాల్పడింది నంగునూరు మండలం రాజగోపాల్పేటకు చెందిన యువతి ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తోంది స్థానికంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది తన తండ్రి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలో తెలియలేదు తండ్రిని అప్పుల బాధ నుంచి బయటపడేసేందుకు ఓ ఆన్లైన్ సంస్థ నుంచి ఆమె రుణాన్ని తీసుకుంది అందులోనూ అధిక వడ్డీకి మరోవైపు కుటుంబ బాధ్యతలు తనపైనే పడ్డాయి అప్పైతే దొరికింది కానీ గడువులోగా తీర్చడమే కష్టంగా మారింది తీసుకున్న మొత్తంలో మూడు లక్షల అప్పును ఆమె తీర్చలేకపోయింది సదరు సంస్థ యువతి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించింది యువతి ఫోటోపై డిఫాల్టర్ వేసింది ఫోన్లోని కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లందరికీ వాట్సాప్ మెసేజ్లు పంపించింది కాంటాక్ట్ ఉన్న వారందరికీ ఆమె ఫోటోపై అప్పు ఎగ్గొట్టిందనే సమాచారంతో వాట్సాప్ మెసేజ్ పంపించింది మెసేజ్ వచ్చిన వారిలో బంధువులు చాలా మంది ఉన్నారు తోటి ఉద్యోగులు కూడా ఉన్నారు ఉన్నతాధికారులు కూడా ఆ లిస్టులోనే ఉన్నారు బాధిత యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది ఎవరికీ మొహం చూపించలేకపోయింది పాటు ఇంట్లోనే ఉండిపోయింది తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది యువతిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది తెలంగాణలో ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి కొందరు తమకున్న చిన్నపాటి ఆస్తులు ఇళ్లను అమ్మి మరీ ఆన్లైన్ అప్పులకు వడ్డీలు కట్టి బయటపడుతున్నారు అలా తీర్చలేని వారు ప్రాణాలు తీసుకుంటున్నారు ఆన్లైన్ యాప్ల ద్వారా రుణం తీసుకుని వాటిని తీర్చలేక నెల రోజుల వ్యవధిలో ముగ్గురు బలవన్ మరణాలకు పాల్పడిన ఘటనలపై డీజీపీ సీరియస్ అయ్యారు ఈ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు తీసుకున్న అప్పులు తీర్చలేక నలుగురిలో పరువు పోతోందని తలెత్తుకోలేక ఫైనాన్స్ యాప్ ప్రతినిధుల బెదిరింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు ఈ క్రమంలో మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన యువకుడు సిద్దిపేట జిల్లా రాజగోపాలపేటకు చెందిన యువతి రాజేంద్రనగర్ కిస్మత్పూర్ కిస్మత్పూర్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలపై దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలిచ్చామని అంటున్నారు వన్ వీక్ అని డెడ్ లైన్ పెడతారు వన్ వీక్ తర్వాత వన్ డే ఎక్కువైనా సరే ఫోన్లు విపరీతమైన ఫోన్లు చేస్తారనమాట రోజుకి ఇరవై ముప్పై సార్లు ఫోన్లు చేయటం కట్టమని చెప్పి హెరాస్ చేయటం కట్టకపోతే కనుక ఇలా కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ మెసేజెస్ పంపడం వాళ్ళకు కూడా కాల్ చేయడం ఇప్పుడు ఏంటంటే కాంటాక్ట్లో కనుక రిలేటివ్స్ అంకుల్ అని ఇట్లా సిస్టర్ అని కజిన్ అని ఇట్లా పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఎక్కువగా కాల్ చేస్తారు చట్టబద్ధత లేని యాప్ల ద్వారా రుణాలు స్వీకరించవద్దని పోలీసులు సూచిస్తున్నారు వేధింపులకు పాల్పడే యాప్లపై ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు ఆన్లైన్ ఆఫ్లైన్లో గానీ లేదా ఏ విధమైన బ్యాంకు నుండి గానీ రుణాలు అందించే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఖచ్చితంగా వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఆర్బీఐ చట్టం ముప్పై నాలుగులోని సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఏ ప్రకారం ఏదైనా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉంది ఆర్బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కానీ ఏ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్ధత లేదు కేవలం యువత అవసరాలను ఆసరాగా చేసుకుని ఆన్లైన్లో లోన్లు ఇస్తూ వారి జీవితాలను చిదిమేస్తున్నాయని విచారణలో తేలటంతో అప్పులిచ్చే యాప్లపై ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నారు యువత అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ఆన్లైన్ యాప్ల సంస్థలు డబ్బులు ఎరగా వేసి వేధింపులకు పాల్పడుతున్నారు ఎలాంటి పూచికత్తు లేకుండానే సులభంగా రుణాలు దీంతో తాత్కాలికంగా అవసరాలు తీరుతాయనే ఉద్దేశంతో వెనక ముందు ఆలోచించకుండా డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఒత్తిళ్లకు తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నారు ఆన్లైన్ లోన్ యాప్ ప్రతినిధుల వేధింపుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ఇటీవల కాలంలో ఆన్లైన్ యాపుల్లో లోన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది ఆన్లైన్ యాపుల్లో అప్పు తీసుకున్న అనంతరం వారు పెట్టే వేధింపులు తట్టుకోలేక తనువును చాలిస్తున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి లోన్ తీసుకుని వారి వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య పెరిగిపోవడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఇలాంటి యాప్లను బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇట్లా అధిక వడ్డీ వసూలు చేయడం అనేది అగేన్స్ట్ ది వైలేషన్ ఆఫ్ ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్లస్ వీటికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది కూడా డౌట్ఫులే అకార్డింగ్ టు ఆర్బీఐ గైడ్ లైన్స్ రిజిస్ట్రేషన్ ఉండాలి వీటికి ఎన్నిటికీ రిజిస్ట్రేషన్ ఉంది ఎన్ని యాప్స్కి రిజిస్ట్రేషన్ లేదు అనేది కూడా మనకి ఇప్పుడు తెలియదు ఆన్లైన్ యాప్ల ద్వారా సులభంగా రుణాలిచ్చి ఆ తర్వాత వేధిస్తున్నారని కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు రుణం తీసుకున్న వారికి సంబంధించిన వ్యక్తులకు సందేశాలు పంపించి డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆయన పేర్కొన్నారు ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ రుణాలు ఇవ్వడం నేరమని వివరించారు బాధితులు బలవన్ మరణాలకు పాల్పడకుండా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు ప్రస్తుతం చలామణిలో ఉన్న ఆన్లైన్ యాప్లకు ఆర్బీఐ అనుమతి లేదని అందులో చాలా వరకు చైనీస్ యాప్లే ఉన్నట్లు కనుగొన్నారు ఆయా యాప్లకు రిజిస్టర్ అయిన చిరునామాలు సరిగా లేవని గుర్తించారు ఆయా కేసులన్నింటినీ పరిశీలించి బాధ్యులైన యాప్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ నిపుణులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు ఇప్పటికే ఆయా కేసుల్లో మృతుల సెల్ఫోన్ల నుంచి కుటుంబ సభ్యులు స్నేహితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వారంతా కూడా ఇన్స్టంట్ యాప్ల వేధింపుల వల్లే మృతి చెందినట్లు తెలుసుకుని కేసులు నమోదు చేశారు కాగా తీసుకున్న అప్పును తిరిగి రాబట్టే క్రమంలో అప్పు తీసుకున్న వారికి వారి కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి ఫోన్లు చేయడం వాట్సాప్ సందేశాలు పంపడం వంటి పనుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లను నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు ఈ మేరకు యాప్ నిర్వాహకులతో పాటు కాల్ సెంటర్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రుణం కోసం ప్రయత్నించేవారు ఎక్కువే లాక్డౌన్ కారణంగా చాలామంది తమ ఉపాధి కోల్పోయారు అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న వారంతా రుణం కోసం బ్యాంకులు గుమ్మం తొక్కుతున్నారు అయినా బ్యాంకుల్లో కావాల్సినంత రుణమిచ్చే పరిస్థితి లేదు ఒకవేళ ఇచ్చిన డాక్యుమెంట్లతో పాటు అన్ని సరిగ్గా ఉంటేనే లోన్లొస్తాయి లేదంటే లేదు అందుకే ఎక్కడ తొందరగా రుణం దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు ఇప్పుడు ఇదే పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నాయి చిన్నపాటి ఫైనాన్స్ సంస్థలు తమ ఆన్లైన్ యాప్ల ద్వారా ఇన్స్టంట్ లోన్లతో గాలం విసురుతున్నాయి లిమిటెడ్ డాక్యుమెంటేషన్ క్షణాల్లో బ్యాంక్ అకౌంట్లోకి మనీ క్రెడిట్ చేయడం ఈజీగా లోన్ రావడంతో చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా ఆన్లైన్ యాప్లపై ఆధారపడుతున్నారు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు గూగుల్ ప్లేస్టోర్లకు వెళ్లి ఇన్స్టెంట్ లోన్ అని సెర్చ్ చేసేస్తున్నారు దాదాపు రెండు వందల లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి క్షణాల వ్యవధిలో మీ బ్యాంక్ అకౌంట్లో మనీ క్రెడిట్ చేసేందుకు రెడీ అంటున్నాయి ఈజీ లోన్ కోసం రుణదారులు ఎక్కువగా ఈ యాప్లనే నమ్ముకుంటున్నారు లోన్ తీసుకోవడం తప్పు కాదు అంతా సవ్యంగా జరిగితే ఓకే కానీ తీసుకున్న రుణాన్ని చెల్లించలేకపోతేనే అసలు సమస్య మొదలవుతుంది ఎందుకంటే ఈ చిన్నపాటి ఫైనాన్స్ సంస్థలు ఈజీగా ఇన్స్టంట్ లోన్లు ఇచ్చేది తక్కువ వడ్డీతో కాదు భారీ వడ్డీలు వసూలు చేస్తాయి గడువు తేదీలోగా చెల్లించుకుంటే ఆపై భారీగా పెనాల్టీలు కూడా బనాయిస్తున్నాయి ఇంకేముంది తీసుకున్న డబ్బు కంటే రెట్టింపు వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది అంత చెల్లించలేక చేతులెత్తేవారు ఎంతో మంది రుణం చెల్లించకపోతే రుణదారులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తాయి ఈ సంస్థలు మరో సమస్య ఏంటంటే అప్పు తిరిగి చెల్లించని రుణదారుల కాంటాక్ట్లను ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి లోన్ యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేసినప్పుడే కాంటాక్ట్ యాక్సెస్ చేసేందుకు అనుమతి కోరుతుంది అలా రుణదారుల కాంటాక్ట్లను సేకరించి అప్పు చెల్లించేదాకా వదిలిపెట్టవు మిగతా బ్యాంకుల్లో మాదిరిగా ఈ లోన్ యాప్ ఫైనాన్స్ సంస్థలకు మారిటోరియం సౌకర్యం లేదు రుణదారులు కోరినా తిరస్కరిస్తున్నాయి డబ్బులు చెల్లించకపోవడంతో వారిని వేధింపులకు గురిచేస్తున్నాయి ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది ఆన్లైన్ లెండింగ్ యాప్ నుంచి రుణాన్ని తీసుకున్నాడు ఒక ఈఎంఐ మాత్రమే చెల్లించలేదు తనలాంటి వాళ్లు ఎందరో ఇలా రుణం చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు చాలా మందికి లెండింగ్ యాప్ సంస్థలు ఫేక్ ఎఫ్ఐఆర్ ఆర్బీఐ నుంచి వార్నింగ్ లెటర్లు ట్రాన్స్ యూనియన్ సిబిల్ వంటివి పంపుతున్నాయి రికవరీ ఏజెంట్లతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి రుణదారులను వేధిస్తున్నాయి మారిటోరియం సౌకర్యాన్ని కల్పించాలని లెండర్లను కోరినప్పటికీ తిరస్కరిస్తున్నారు పైగా వడ్డీ కట్టాల్సిందేనని తెగేసి చెప్పేస్తున్నాయి క్రెడిట్ కార్డులపై లిమిట్ కంటే రుణాలపై చెల్లించే పెనాల్టీలే అధిక భారంగా మారినట్టు బాధ్యతలు బాపోతున్నారు ఈ హెచ్ వడ్డీని వసూలు చేసేటటువంటి అధికారం ఏ సంస్థకైనా ఉందా అనేటటువంటిది పోలీస్ దృష్టిలోకి రిజర్వ్ బ్యాంక్ దృష్టిలోకి తీసుకురావాలి కొంత ఆలస్యం అయినా కూడా వీటికి ఖచ్చితంగా పరిష్కార మార్గం లభిస్తుంది మోర్ దెన్ ఫోర్టీన్ థర్టీన్ వరకు దానికంటే ఎక్కువ వసూలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు చాలా వరకు చిన్నపాటి రుణదారు యాప్లకు ఎలాంటి వెబ్సైట్లు లేవు తమ కంపెనీ గురించి ఎలా సమాచారం ఇవ్వడం లేదు యాప్ స్టోర్ లో లెండింగ్ యాప్ మాత్రమే ఉంది కనీసం మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఉన్నా బాగుండేది అది కూడా ఉండదు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది రుణదారులు సోషల్ మీడియా వేదిక తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు ఇండియాలో చాలా ఫైనాన్స్ సంస్థలు రెగ్యులేటరీ లూప్ హోల్స్ ను ఉల్లంఘిస్తాయి అందులో ఎక్కువగా చైనీస్ ఫైనాన్స్ సంస్థలే ఉంటున్నాయి రుణాలు ఇవ్వాలంటే ఈ సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి ఈ ఆర్బీఐ నియంత్రణలో ఉంటుంది ఆర్బీఐ డేటా ప్రకారం ఫిబ్రవరి నాటికి పదివేల వరకు లైసెన్సులు ఉన్నాయి వారిలో ఎనిమిది వందల మూడు మాత్రమే వంద కోట్ల విలువ కలిగిన సంస్థలున్నాయి అరవై రోజుల కంటే తక్కువ కాలపరిమితి లోన్లు ఇచ్చే యాప్స్ కు గూగుల్ ప్లే స్టోర్ అనుమతి ఇవ్వదు అరవై రోజుల కాల వ్యవధి లోపల అంటే షార్ట్ టర్మ్ లోన్స్ ఇష్యూ చేయడం పూర్తిగా నిషేధం అలాంటి అప్లికేషన్స్ ఏమైనా ప్లే లో ఉంటే వెంటనే రిమూవ్ చేయమని చెప్పేసి జారీ చేసింది అయినప్పటికీ కూడా లాంటి అప్లికేషన్స్ కొన్ని కొనసాగుతూ ఉన్నాయి సో వాటిని తర్వాత గూగుల్ ప్లే స్టోర్ బ్యాన్ చేయడం జరిగింది మరోవైపు తమ రికవరీ ఏజెంట్లపై వస్తున్న ఫిర్యాదులను లెండింగ్ యాప్ కంపెనీలు కొట్టిపారేస్తున్నాయి తమ కంపెనీ రిప్యూటేషన్ దెబ్బతీస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి అధిక వడ్డీ రేట్లపై కూడా కంపెనీలు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి తమ కంపెనీల వడ్డీ రేట్ల విధానాన్ని బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన విధంగానే అమలు చేయడం జరుగుతోందని చెబుతున్నాయి లోన్ అప్రూవల్ చేయడానికి ముందే వడ్డీలు పెనాల్టీలకు సంబంధించి స్పష్టంగా అందరి కస్టమర్లకు తెలియజేస్తామని అంటున్నాయి రుణాలు తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో అలాగే తిరిగి చెల్లించే విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఎలాంటి పెనాల్టీలు చెల్లించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నాయి మ్యారిటోరియం విషయంలోనూ రుణదారుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆఫర్ చేయడం జరుగుతుందని చెబుతున్నాయి ఎవరో ఒకరిద్దరు రికవరీ ఏజెంట్లు ఇలా రుణదారుల పట్ల దురుసుగా ప్రవర్తించారని తమ దృష్టికి రాగానే వారిని తొలగించినట్లు ఫైనాన్షియల్ అధికారి ఒకరు వెల్లడించారు ఆలస్యమైన బ్యాంకుల నుంచే రుణం పొందడం మంచిదని అంటున్నారు కొందరు నిపుణులు డాక్యుమెంట్లతో కొంత సమయం పట్టొచ్చు అదే లోన్ యాప్లతో ఆ సమస్య ఉండదు వాటికి ఒకే ఆప్షన్ ఇన్స్టంట్ లోన్ తీసుకోవచ్చు రుణం తీసుకునే ముందు యాప్ సంస్థ గురించి చెక్ చేయండి వాటి ఎన్బిఎఫ్సీ పార్ట్నర్ ఎవరో తెలుసుకోండి వడ్డీ రేట్లు పెనాల్టీలు ఎలా ఉంటాయి సకాలంలో చెల్లించకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటాయి ఇలాంటి వివరాలన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మొబైల్ నుంచి లెండింగ్ యాప్కు ఒకసారి యాక్సెస్ ఇచ్చాక మీ వ్యక్తిగత డేటా వారి చేతిలోకి వెళ్లిపోయినట్టే అక్రమంగా మీ వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసుకునే అవకాశం లేకపోలేదు తొందరగా లోనొస్తుందని ఈ యాప్ల జోలికి వెళ్లొద్దు తీసుకున్న రుణం చెల్లించకపోతే మానసిక ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది అందుకే అవసరమైతేనే అప్పు తీసుకోవడం చాలా ఉత్తమం అది చట్టబద్ధత ఉన్న సంస్థల నుంచి రుణం పొందడమే సరైన మార్గం వాస్తవంగా ఈ అప్లికేషన్స్ నేరుగా డబ్బులు ఇవ్వవు వీటి వెనక కొన్ని బ్యాంకులు సపోర్ట్ అనేది ఉంటుంది సో ఆ బ్యాంకులతో టైప్ అయ్యేసి పైకి మనకి ఓన్లీ ఇంటర్ఫేస్ పరంగా కొంత పార్ట్నర్షిప్తో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ చేస్తూ ఉంటారు సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ రెండు వేల ఇరవైలో కొన్ని గైడ్లైన్స్ విడుదల చేసింది వాటి ప్రకారం సహజంగా ఏదైనా లోన్ అప్లికేషన్స్ ద్వారా ఇచ్చేటప్పుడు వాళ్ళు అప్లికేషన్లో కానీ వాటికి సంబంధించిన వెబ్సైట్లో కానీ ద్వారా అంటే ఏ సంస్థ లోన్ అన్నదాన్ని ఉంటుంది ఇన్స్టెంట్ పాల్పడుతున్న పలు ఆన్లైన్ యాప్లపై ఫిర్యాదులు రావడంతో గూగుల్ ప్లేస్టోర్ నుంచి వాటిని తొలగించారు కొన్ని యాప్లను పేర్లను మార్చి మళ్లీ ప్లేస్టోర్ లోకి అప్లోడ్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు తెలంగాణతో పాటు ఇటీవల ఏపీలో నమోదైన కేసుల్లో ఈ తరహా మోసాలు జరిగినట్లు గుర్తించారు